అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ నీ నా మన రచయిత కే తాయారమ్మ గారు ఇక కథలోకి వెళితే నేను కాపురానికి వచ్చి సరిగ్గా నలభై ఏండ్లయింది ఓ అచ్చట లేదు ముచ్చటా లేదు పుణ్యం లేదు పురుషార్థం లేదు గోదావరి పుష్కరాలు వచ్చాయి కృష్ణా పుష్కరాలు వచ్చాయి సముద్ర స్నానాలు వచ్చాయి దేనికైనా ప్రాప్తం ఉండాలి చిన్నప్పుడల్లా నువ్వు చిన్నపిల్లవి నీకు ఇవన్నీ ఎందుకు అన్నారు పెళ్ళయ్యాక కొత్త కోడలు పో అన్నారు పిల్లలు పుట్టాక సరే సరే బాధ్యతలు బరువులు ఇంకా ఈ ముసలి వయసులో ఎటుపోగలను అంటూ మాటామాటా ఏకరువు పెట్టసాగింది చెంచమ్మ బియ్యంలో రాళ్ళేరుతూ నీది ముసలి వయసేమిటోయ్ మరి బియ్యంలో రాళ్లేలా ఏరుతున్నావు అన్నారు అక్కడికి దగ్గరలోనే వాళ్ళు కుర్చీలో కూర్చొని భాగవతం చదువుకుంటున్న వైకుంఠమూర్తిగారు భర్త వైపు చురచురా చూసింది చెంచమ్మ మీకింకా వేలాకోలమే ఆ మధ్య కల్లాపరేషన్ చేయించాడుగా కొడుకు అది బియ్యంలో రాళ్ళేరడానికి పనికొచ్చింది అంది కినుకగా భార్య వైఖరి గమనించిన వైకుంఠమూర్తి నువ్వనేదేమిటో కాస్త సూటిగా చెప్పబోయి మరో నెలలో కృష్ణా పుష్కరాలు వస్తున్నాయి ఎదిరింటి సుందరమ్మ పక్కింటి కోమలవల్లి ఇంకా ఈ వీధిలో చాలామంది వెళ్తారట కృష్ణా పుష్కరాలకి అప్పుడే అటువైపు వచ్చిన కోడలు గోమతి గయ్యమంది కోనాగువ్వ కూటికేడిస్తే అవ్వ ఇంక దేనికో ఎడ్చిందంట అలా ఉంది మీ వరుస పిల్లల చదువులు బాధలు వీటితో మేము సతమతమైపోతూ ఉంటే మీరేమో పుష్కరాలకెళ్తారా పుష్కరాలకి కోడలి సంగతి బాగా తెలిసినా మళ్ళీ అంది చెంచమ్మ చూడు గోమతి మనిషిగా పుట్టాక ఏదో ఒక పవిత్రమైన కార్యం ఆచరించాలి ఇలాంటి సమయాలలో నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ నశిస్తాయట మనం పుణ్యలోకాలకి పోతామట ఈ ఒక్క కోరిక తీర్చు తల్లి ఇక జన్మలో నిన్ను ఏమీ కోరను కన్నులలో తడి మెరుస్తుండగా అంది చెంచమ్మ చాలండి సంబడం ఈ ప్రయాణాలలో ఏ కాలో చెయ్యో విరిగిందంటే ఆ బాధ కూడా మేమే పడాలి పైగా ఇలాంటి వాటికి డబ్బు ఎలా వస్తుంది హాయిగా తిని కూర్చోక ఉప్పన్న బుద్ధులు పుడుతున్నాయేం మీకు మీ మామగారి పెన్షన్ వస్తుందిగా ఈ నెల దానిని ఇంట్లో ఖర్చుకు చెయ్యకు మేము పుష్కరాలకి వెళ్తాం దృఢంగా వచ్చింది చెంచమ్మ నుంచి ఆ మాట ఎంత ధైర్యం మీకు మీ పెన్షన్ డబ్బులు మేము తినేస్తున్నామనేగా మీ బాధ మీ మందులకి మీ అవసరాలకే ఖర్చు పెడుతున్నాం ఇంకా పెన్షన్ డబ్బులు ఎక్కడ మిగులుతాయి ఇంతకీ ఆయన గారిని అనాలి వాళ్ళని ఆ పల్లెటూరులోనే పడి ఉండనివ్వండి మనకెందుకు ఈ సంత అంటే వినిపించుకున్నారు కాదు ఇదంతా నా తలరాత ఎంత చేసినా మాటామాణిక్యం దక్కదు అంటూ రుసరుసలాడింది గోమతి ఇంతకీ ఈమెకి ఏ పేరు ఎవరు పెట్టారో ఏ ఎర్రతేలనో కండచీమనో పెట్టుండాల్సింది తనలో తానే గొనుక్కున్నట్టు అన్నాడు వైకుంఠమూర్తి ఏమిటి గొనుకుతున్నారు అంది గోమతి రివ్వున లోపలికెళ్తూ అయినా నా చాదస్తం కాని ఇన్నేండ్ల తర్వాత నా కోరికని ఇలా బయట పెట్టడం దేనికి అనుకుంటూ వంటింట్లోకి నడిచింది చెంచమ్మ ఆ రాత్రి ఆమెకి ఎంతకీ నిద్ర రాలేదు గతం వర్తమానాల మధ్య కొట్టుమిట్టాడుతోంది అంతరంగం తనకి అప్పుడు పదేండ్లు గోదారి పుష్కరాలు వచ్చాయి ఎప్పుడో తను పుట్టకముందు వచ్చాయట అమ్మ నాన్న నానమ్మ ఇంకా ఇంట్లో అందరూ నది స్నానాలకు వెళ్ళారు ఆ ఊర్లో ఇంకా చాలామంది వెళ్ళారు గోదారి ఎంత బాగుంటుందో తర్వాత మరి మాటలు వినబడలేదు కోడలి ఏడుపు మాత్రం చాలాసేపు వినిపిస్తూనే ఉంది తన కోరిక తీరదు అనుకుంటూ నిద్రలోకి దూరిపోయింది చెంచమ్మ ఆ రోజు ఆదివారం వంట వార్పు చేసుకుని యువతలకొచ్చి వీధి ఒసారాలో కూర్చుంది చెంచమ్మ భర్త కొడుకు కోడలు మనుమలు అందరూ భోజనాలు చేసిన తర్వాత తను భోంచేస్తుంది ఈ ఇంటికొచ్చిన దగ్గర నుంచి ఇలాగే సాగుతోంది వీళ్ళకి వంట మనిషి బాధ పని మనిషి బాధ కూడా తప్పింది అయినా రోజుకోసారైనా తమని అనవసరంగా ఇంట్లో పెట్టుకున్నట్టు అరుస్తూ ఉంటుంది వర్ధన్ సర్ది చెబుతూ ఉంటాడు కూడా పిన్నిగారు మీరు కృష్ణా పుష్కరాలకు వెళ్తున్నారా ఆ వీధి చివర ఉండే జగదాంబగారి కోడలు అడిగింది తనేం సమాధానం చెబుతుంది ఇంకా ఏమీ అనుకోలేదు లోకేశ్వరి అంటూ తప్పించుకుంది ఇంతలో వర్ధన్ యువతలకొచ్చాడు భగవద్గీత పారాయణం ముగించుకొని వైకుంఠమూర్తి గారు కూడా యువతలకు వచ్చి కుర్చీలో కూర్చున్నారు కిందకి కాళ్ళు పెట్టుకొని కొంచెం ఎత్తుగట్టు మీద కూర్చుంది చెంచమ్మ అమ్మ కాళ్ళనొప్పులా అన్నాడు తల్లి కాళ్ళ మీద చేతులు వేస్తూ వర్ధన్ దుఃఖం తన్నుకొచ్చింది చెంచమ్మకి పర్వాలేదు నాయన ఈ వయసులో ఈ కాళ్ళనొప్పులు సహజమే అంది అమ్మా నువ్వు యాత్రలకి పుష్కరాలకి వెళ్తే కొంచెం దూరమైన నడవగలవా ఆమె కళ్ళల్లోకి వెలుగొచ్చింది సమయాన్ని బట్టి శక్తి అదే వస్తుంది బాబు తొంభయేళ్ళ తొక్కులు కూడా వెళ్తున్నారు పుష్కర స్నానాలకి అవున్రా వర్ధన్ మీ అమ్మ ఈ చిన్ని కోరిక తీర్చలేకపోయాను నేను కొడుకుగా నువ్వైనా తీరిస్తే సంతోషంగా ఉంటుంది అన్నారు వైకుంఠమూర్తిగారు నేను అదే ఆలోచిస్తున్నాను నాన్నగారు అంటూ భార్య భోజనానికి పిలవడంతో లోపలికి నడిచాడు వర్ధన్ పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పించువాడు అనుకుంటూ కొడుకు వెనకాలే లోపలికి నడిచాడు వైకుంఠమూర్తిగారు ఆ ఇద్దరినీ చూస్తూ తృప్తిగా నవ్వుకుంది చెంచమ్మ ఆ రోజు రాత్రి వీధి వసారాలో పక్కలు పరచుకొని పడుకున్నారు చెంచమ్మ వైకుంఠమూర్తిగారు ఇన్నాళ్ళకి తన కోరిక తీరబోతోందన్న ఆనందం ఆమెని నిలవనియ్యడం లేదు ఏమండి నిజంగా వర్ధన్ మనల్ని పుష్కరాలకి తీసుకెళ్తాడంటారా ధర్మసందేహాన్ని వెలిబుచ్చింది చెంచమ్మ వాడు అదేగా అన్నాడు ఇంకా అతగాడి భార్యామణి గారు ఏమంటారో అయినా ఆందోళన ఎందుకు ఎలా జరగాలో అలా జరుగుతుంది బాగా రాత్రైంది నిద్రపో అన్నారు వైకుంఠమూర్తిగారు గట్టిగా ఆవులిస్తూ తను నిద్రకు ఉపక్రమించింది చెంచమ్మ అదే సమయంలో లోపల గదిలో వర్ధంతో అంటోంది కోడలు గోమతి నిజంగా ఆ ముసలాళ్ళని పుష్కరాలకి తీసుకెళ్తున్నారా తీసుకెళ్లాలని అనుకుంటున్నాను అయితే నన్ను ముందు నా పుట్టింటికి పంపేయండి మరి నేను తిరిగి వచ్చేది లేదు పైగా నా తల్లిదండ్రులకి నేను ముద్దుల కూతుర్ని వాళ్ళు నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు ఇంకా ఈ ఇంట్లో నేను మీ తల్లిదండ్రులో ఎవరో ఒకరు ఉండాలి దృఢంగా వచ్చాయి గోమతి గొంతు నుంచి ఆ మాటలు సరే అంటూ గోమతి చెవిలో ఏదో రహస్యం చెప్పాడు వర్ధన్ గోమతి ముఖం వికసించింది నిజం అంది ఆనందం పట్టలేక ఒట్టు అంటూ ఆమె చేతిలో చెయ్యి వేశాడు వర్ధన్ మరునాడు ప్రొద్దున్నే అత్తయ్య గారు మామయ్య గారు మీ అబ్బాయి మిమ్మల్ని పుష్కరాలకి తీసుకెళ్తానంటున్నారు ప్రయాణానికి అన్నీ సర్దుకోండి అంది గోమతి ఈసారి ఆశ్చర్యపోవడం వైకుంఠమూర్తి గారి వంతైంది చెంచమ్మ పొంగిపోతోంది కోడలిలోని ఈ మార్పుకి అన్నట్టు మర్చిపోయాను చెప్పడం మీ అబ్బాయి నా గాజులు తాకట్టు పెట్టడానికి వెళ్ళారు మీరు వెళ్ళాక ఏ ఇబ్బంది పడకూడదు ఖర్చులకి ఎందుకమ్మా దండగా మేం ఇప్పుడు వెళ్ళకపోతేనేం నీ పుట్టింటి వాళ్ళు పెట్టిన గాజులు మా గురించి ఖర్చు చేయడం దేనికి అన్నారు వైకుంఠమూర్తిగారు పర్వాలేదు మామయ్య గారు నేనేం పనికిమాలిన దానికి ఖర్చు చేయడం లేదుగా ఓ పవిత్ర కార్యానికి ఖర్చు చేస్తున్నాను అంది గోమతి నువ్వు సార్థక నామధేయురాలివి అనుకున్నారు వైకుంఠమూర్తిగారు తరువాత అత్తమామల్ని భర్తని రైలెక్కించి వచ్చి నిశ్చింతగా ఊపిరి పీల్చుకుంది గోమతి వారం రోజుల తర్వాత ఒక్కడే తిరిగి వచ్చాడు వర్ధన్ అతను మామూలుగా రాలేదు గుండు చేయించుకు వచ్చాడు అతన్ని వీధిలోనే చూసి ఏమిటండి ఇది అత్తయ్య మామయ్య ఏరి ఈ గుండు ఏమిటి అమాయకత్వం నటిస్తూ ప్రశ్నించింది గోమతి అమ్మా నాన్న కృష్ణలో మునిగిపోయారు ఎంత వెతికించినా ప్రయోజనం లేకపోయింది అంటూ బావురు వర్ధన్ అయ్యో ఎంత పని జరిగింది పోని పెద్దవాళ్ళు సరదా పడుతున్నారు కదా అని నా బంగారు గాజులు తాకట్టు పెట్టి వాళ్ళని పుష్కరాలకు పంపించాను ఇలాంటి ఘోరం జరిగింది వాళ్ళని పంపించకపోయినా బాగుండేది కోడలు రాక్షసి అనుకుంటే అనుకోని లోకం అయ్యో అత్తయ్య మామయ్యా మమ్మల్ని వదిలిపోయారా అంటూ వైనాలు పెట్టసాగింది గోమతి ఊరుకో గోమతి ఏం చేస్తాం పెద్దవాళ్ళు ఉండి మనల్ని మంచి మాటాడే యోగం లేదు మనకి అంటూ భార్యని ఓదార్చాడు వర్ధన్ ఈ గొడవకి ఇరుగు పొరుగులు వచ్చారు సంగతి తెలిసి అదృష్టవంతులు పుష్కర స్నానాలకెళ్ళి తనువు చాలించారు అంటూ ఓదార్చారు అన్నిటికీ మౌనమే సమాధానమయ్యింది వర్ధన్కి తల వంచుకు కూర్చున్నాడు కానీ గోమతి మాత్రం అత్తమామల మంచితనాన్ని గోరంతలు కొండంతలు చేసి వర్ణిస్తూ మధ్య మధ్యలో ఏడుస్తోంది బాధపడకమ్మా అత్తమామల్ని కన్న తల్లిదండ్రుల్లా చూసుకున్నావు ఏం చేస్తాం ఆ మాయదారి దేవుడు చూడలేక వాళ్ళని లాక్కుపోయాడు అన్నారు ఇరుగు పొరుగు కొందరు అసలు ఇదెలా జరిగింది వర్ధన్ ఓ జిజ్ఞాసువు ప్రశ్నించాడు నేను అమ్మని నాన్నని వెంటబెట్టుకుని విజయవాడ వెళ్ళాను అక్కడ నా చిన్ననాటి స్నేహితుడు కోటిలింగం కనిపించాడు వాడి వృత్తి అదేనట అందరికీ స్నానాలు చేయిస్తున్నాడు నేను జనాన్ని తోసుకెళ్లలేక అమ్మా నాన్నల్ని వాడికి అప్పగించాను స్నానాలు చేయించమని వాడు వాళ్ళని తీసుకెళ్లాడు కానీ వాడు నది ముందర ఉండి ఏవో మంత్రాలు చదువుతూ ఉంటే అమ్మా నాన్న తొందరపడి అందులో దిగారట వాళ్ళు అందులో మునిగిపోయారట వాడు ఏడుస్తూ నాకు చెప్పాడు అంటూ బావురు వర్ధన్ ఊర్కోవర్ధన్ అంటూ ఓదార్చి ఒక్కొక్కరే వెళ్ళిపోయారు అలా ఓ నెల రోజులు సాగింది పలకరింపులు ఓదార్పులు పరామర్శలు విషాదం కాస్త సద్దుమణిగింది ఆ ఇంట్లో వింత నిశ్శబ్దం ఆవరించింది రోజులు దొర్లుతున్నాయి ఆ రోజు తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం చదివి చాలా బాధపడింది ఈ వయసులో తల్లిదండ్రులకు ఎలాంటి సమస్య ఎదురైంది కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి ఉత్తరంలోని సారాంశం మరోసారి మననం చేసుకుంది గోమతి అమ్మాయి మీ అన్నయ్య మమ్మల్ని వదిలి దుబాయ్ వెళ్ళిపోయాడు డబ్బు సంపాదించుకొని కొన్నేళ్ల తర్వాత తిరిగి వస్తాడట అప్పటికి మేం బ్రతికుంటామో లేదో ఆ మాటే మేమంటే మీ వదిన మంది మీకోసం మేం కట్టుబడి ఉండిపోవాలా మా భవిష్యత్తు మేము చూసుకోవద్దా ఇటుపై మీ దారి మీది మా దారి మాది అన్నట్టు మాట్లాడింది మీ అమ్మకి అనారోగ్యం ఈ ఊర్లో వైద్య సదుపాయం లేదు నువ్వు అల్లుడిగారిని ఒప్పిస్తే అక్కడే ఉండిపోవాలని మాకు ఉంది ఆయన గారిని అడగాలి అనుకుంది సాయంత్రం ఎప్పుడవుతుందా భర్త ఎప్పుడు ఇంటికొస్తాడా అని ఎదురు చూడసాగింది గోమతి సాయంత్రం ఆరు గంటలకొచ్చాడు వర్ధన్ ఆఫీస్ నుంచి జీడిపప్పు ఉప్మా తెచ్చి అందించింది వేడివేడి బ్రూ కాఫీ కలిపి తెచ్చింది విచిత్రంగా చూశాడు వర్ధన్ ఏమండి ఒక్క విషయం ఏమిటన్నట్లు చూశాడు వర్ధన్ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మనం విసుక్కుంటాం కానీ వాళ్ళు లేని లోటు తెలుస్తోంది ఇప్పుడు ఇండ్లంతా ఎలా బోసిపోయిందో చూడండి అత్తయ్య ఉంటే ఆ పని ఈ పని సాయం చేసి పెట్టేవారు మామయ్య గారు బిల్లులు కడుతుండేవారు కూరగాయలు తెచ్చి పెట్టేవారు నిజంగా ఇప్పుడు చెయ్యి విరుచుకున్నట్లయిందండి ఏం చేస్తాం మరి అన్నాడు వర్ధన్ చెంచాతో ఉప్మా తీసి నోట్లో వేసుకుంటూ వాళ్ళు పుణ్యాత్ములు వెళ్ళిపోయారు ఆ లోటు తీరేది కాదు అందున పుష్కరాలలో అంత అదృష్టం ఇంకొకటి ఉండదు పోయిన వాళ్ళు తిరిగిరారు అవును అన్నాడు వర్ధన్ కాఫీ సిప్ చేస్తూ భర్త ముఖంలోకి ఓసారి చూసి ఏమండి ఒక్క మాట అంది గోమతి ఆవేళ వచ్చిన ఉత్తరం గురించి భర్తతో పూసగుచ్చినట్టు చెప్పి ఏమండి ఎలాగూ అత్తయ్య మామయ్య లేరు మనకి పెద్ద దిక్కంటూ లేకుండా పోయింది అందుచేత క్షణకాలం ఆగి అంది గోమతి మా అమ్మ నాన్నల్ని ఇక్కడికి తెచ్చుకుందామండి అని భార్య ముఖంలోకి ఓసారి చూసి మళ్ళీ పేపర్లోకి తలదూర్చాడు వర్ధన్ భర్తని ఎలా ఒప్పించాలా అన్న ఆలోచనలో పడింది కొంతసేపు తర్వాత మళ్ళీ అంది ఏమండి ఈ వయసులో మా అమ్మా నాన్నల్ని అలా ఒంటరిగా వదిలేయడం ఏం బాగుంటుంది చెప్పండి మా అన్నయ్యకు బుద్ధి లేకపోతే మనకైనా ఉండొద్దా వాళ్ళు రావడం రాకపోవడం మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది ఖాళీ కప్పు ప్లేటు తీసుకొని లోపలికి నడిచింది గోమతి ఆమె బుర్రంతా పిచ్చిగా తయారయ్యింది ఏ పని చెయ్యబుద్ధి కావడం లేదు అనుక్షణం తల్లిదండ్రులే గుర్తొస్తున్నారు అన్నయ్య వాళ్ళ పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించాడు తను పరాధీన ఏం చేయగలదు మరో వారం రోజులు గడిచాయి ఆఫీస్ నుంచి ఇంట్లోకొస్తూనే గోమతి మీ అమ్మా నాన్నగారిని రమ్మని ఉత్తరం రాయ్ అన్నాడు వర్ధన్ గోమతి అంతరంగం ఆనందంతో పొంగిపోయింది భర్త వైపు కృతజ్ఞతగా చూస్తూ అలాగేనండి అంది కోతులాడించేవాడు కోతి చేత చేయించే విన్యాసాలు గుర్తొచ్చాయి వర్ధన్కి ఏది నీ అత్తింటి కుండతో నీళ్లు పట్రా అని వాడంటే ఎత్తిన పెట్టుకొని నడుస్తూ దబీయమని కుండని ఎత్తేస్తుంది అదే నీ పుట్టింటి కుండతో నీళ్లు పట్రా అంటే నెమ్మదిగా ఒయ్యారాలు వలకబోస్తూ నడుస్తూ కుండని నేల మీద దించుతుంది ఆ దృశ్యం కనుల ముందు కదలాడి నవ్వొచ్చింది వర్ధన్కి సరే కానున్నవి కాకమానవు రానున్నవి రాకమానవు అనుకుంటూ మౌనంగా ఉండిపోయాడు వర్ధన్ ఆ రోజు ఇల్లంతా సందడిగా ఉంది గోమతిలో ఆనందం పొంగి పొర్లుతోంది పిల్లలు లేండి ఇవాళ తాతయ్య అమ్మమ్మ వస్తారు అంటూ హడావిడి చేస్తోంది ఈ హడావుడికి ఇరుగు పొరుగు స్పందించి ప్రశ్నించారు గోమతి ఏమిటిదంతా అంటూ ఆ ఏముంది పిన్ని మా నాన్న అమ్మ వస్తున్నారు పెద్దవాళ్ళు లేక ఇల్లంతా బోసిపోయింది అత్తయ్య మామయ్య గారు మమ్మల్ని అన్యాయం చేసిపోయారు అందుకే వీళ్ళని రమ్మన్నాం అలాగా అంటూ ఎవరి మట్టుకు వాళ్ళు ఉండిపోయారు ఇరుగు పొరుగు ఎప్పుడు సాయంత్రం అవుతుందా ఎప్పుడు అమ్మా నాళ్ళని చూస్తానా అనుకుంటూ కాలుగాలిన పిల్లిలా ఇల్లంతా తిరగసాగింది గోమతి వాళ్ళు వచ్చేది సాయంత్రం ఏడు గంటలకి అంతవరకు నువ్వు హాయిగా విశ్రాంతి తీసుకో అంటూ ఆఫీస్కి వెళ్ళిపోయాడు వర్ధన్ సాయంత్రం ఏడు గంటలైంది వర్ధన్ ముందు హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నాడు వీధిలో నుంచి ఇంట్లోకి ఇంట్లో నుంచి వీధిలోకి తిరుగుతోంది గోమతి ఇంతలో కరెంటు పోయింది కొవ్వొత్తి వెలిగించాడు వర్ధన్ ఇంతలో వీధిలో ఆటో ఆగింది అదిగోనండి అమ్మా నాన్న వచ్చారు అంది గోమతి సంబరంగా వీధిలో దిగిన వాళ్ళు ఇంట్లోకి రారా ఏమిటి అన్నాడు వర్ధన్ సిగరెట్ ముట్టిస్తూ వాళ్ళు ఆటో దిగి లోపలికొచ్చారు అమ్మ నాన్న అనబోయిన గోమతి షాక్ అయింది స్థానువులా నిల్చుండిపోయిన కోడల్ని చూస్తూ అమ్మాయి బాగున్నావా అంటూ లోపలికొచ్చి కూర్చున్నారు వాళ్ళు మంచినీళ్ళు తెచ్చి అత్తమామలకు అందిస్తూ అత్తయ్యా మామయ్య మీరు మీరు మాకేమైందమ్మా హాయిగా ఉన్నాం బాబువర్ధన్ నీ చిన్ననాటి స్నేహితుడు కోటిలింగం ఆ చుట్టుపక్కల ఉన్న దేవాలయాలన్నీ తిప్పి చూపించాడు మాకు ఇంకా ఏ కోరికలు లేవు అన్నారు వాళ్ళిద్దరూ భర్త వైపు చూసింది గోమతి వర్ధన్ పెదాలపై చిరుతరహాసం వెలుగుతోంది ఇందులో ఏదో కిటుకుంది భర్త తనని మోసగించాడు అనుకుంటూ వీధివైపు తిరిగింది గోమతి ఇంతలో వీధిలో ఇంకో ఆటో ఆగిన శబ్దం అయ్యింది అంతా అటువైపు చూశారు గోమతి తల్లిదండ్రులిద్దరూ ఆటో దిగి వస్తున్నారు రండి అత్తయ్య మామయ్య గారు వర్ధన్ వాళ్ళని సాదరంగా ఆహ్వానించాడు ఇవాళ బండి రెండు గంటలు లేటు అంటూ లోపలికి లగేజీని చేరవేస్తూ చెంచమ్మగారిని గారిని చూస్తూ మీరు అంటూ ఆశ్చర్యంగా చూశారు మేము కృష్ణా పుష్కర స్నానాలు ముగించుకొని ఆ చుట్టుపక్కల దేవాలయాలన్నీ దర్శించుకొని మా దూరపు బంధువుల ఇండ్లకి వెళ్ళి తిరిగి వచ్చాం అస్తమానం తిరగలేము కదా అందుకే ఇన్నాళ్ళు ఉండిపోయాము ఎప్పుడో నా పేర వేసిన ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బు వచ్చింది దాన్ని మాకిచ్చి వర్ధన్ మమ్మల్ని పంపించాడు అన్నారు చెంచమ్మ వైకుంఠమూర్తి అప్పటికే సినిమా చూస్తున్నట్లు చూస్తున్నారు ఇరుగు పొరుగు వాళ్ళకి చేతులు జోడించి అన్నాడు నన్ను క్షమించండి మా అమ్మా నాన్నలు మరణించారని మిమ్మల్ని నమ్మించాను ఇది మా కుటుంబ వ్యవహారం మీరంతా దయచేసి వెళ్ళండి అని వాళ్ళు వెళ్ళిపోయారు చిత్తరువులా ఇదంతా చూస్తూ నిలబడిన గోమతితో అన్నాడు గోమతి వీళ్ళు మా అమ్మ నాన్నలు వాళ్ళు మీ అమ్మా నాన్నలు నీ నా అనే తేడాలు మన మధ్య ఉండకూడదు నీ నా అనే కంటే మన అనుకుంటేనే ఆనందం ఉంది అందుచేత ఇటుపై అలాంటి తేడాలు లేకుండా అందరం కలిసే ఉందాం మీ అన్నయ్య దుబాయ్ నుంచి వచ్చే వరకు మీ అమ్మా నాన్నలు మనతోనే కలిసి ఉంటారు సరేనా చిన్నగా నవ్వింది గోమతి చూడు గోమతి మీ అమ్మా నాన్న మా అమ్మ నాన్న వెరసి మన అమ్మా నాన్నలు అంటూ నవ్వాడు వర్ధన్ ఆ ఇంట్లో నవ్వుల పువ్వులు విరిశాయి ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే